హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి వీడియోలోకి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డు అలాగే ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఓటర్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తెరపైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆగస్టు ఒకటి నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తారు అనంతరం ఆగస్టు పదిహేను నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా చేయాలనుకుంటున్నారు అధికారులు ఈ మేరకు సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు ఉన్నత ఆదాయ వర్గాల వారిలో కుటుంబానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండడం సహజం ఆ కుటుంబంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తారు వెంటనే డాక్టర్ వారి ఇంటికి వచ్చి వైద్యం అందిస్తారు అవసరమైతే వైద్య పరీక్షల కోసం ల్యాబ్ కూడా తీసుకెళ్తారు లేదా స్పెషలిస్ట్ వైద్యం అవసరం అంటే స్పెషలిస్ట్ డాక్టర్లకు రెఫర్ చేస్తారు వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాడు పేదలకు ఇలాంటి సౌకర్యం కష్టమే అయితే ప్రభుత్వమే ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని పేదలకు అందుబాటులోకి తెస్తుంది అంటే ఇక్కడ ఒక్కో కుటుంబానికి ఒక్కో వైద్యులు ఉండడం కానీ ఒక్కో సచివాలయ పరిధిలో ఇద్దరు వైద్యులు నిరంతరం ప్రజల ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తుంటారు ప్రస్తుతం ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఒక్కో డాక్టర్ని అదనంగా కేటాయించారు కొత్తగా వచ్చే నూట నాలుగు వాహనాలతో ఒక డాక్టర్ సచివాలయంలో ఉంటే మరొక డాక్టర్ గ్రామంలో పర్యటిస్తారు ప్రస్తుతం ప్రతి సచివాలయ పరిధిలో నూట నాలుగు నంబర్ వాహనం వారంలో ఒక రోజు వెళ్తుంది ఆ సచివాలయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీని నిర్వహిస్తారు సాయంత్రం మంచంపై ఉన్న వారికి వైద్య పరీక్షల కోసం ఊరిలోకి వెళ్తారు నూట నాలుగు వాహనంలో వైద్యులు ఉంటారు కాబట్టి ఊరంతా వారే పరీక్షలు నిర్వహించి మందులు సిలిప్పులు రాసిస్తారు దీనికోసం ఇప్పుడు ఆరు వందల యాభై ఆరు మొబైల్ మెడికల్ యూనిట్ ఎంఎంయూలు కూడా ఉన్నాయి వాటికి తోడు ఇప్పుడు నాలుగు వందల ముప్పై రెండు కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో నూట నాలుగు వాహనాల సంఖ్యను పెంచడం ప్రతి గ్రామానికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడం అనే విధానాన్ని ఆగస్టు ఒకటి నుంచి ట్రయల్ రన్ రూపంలో అమలులోకి తెస్తారు ఆగస్టు పదిహేను నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని చూస్తున్నారు సచివాలయాలే ఇందులో కేంద్ర బిందువులు ప్రతి సచివాలయానికి నూట నాలుగు వాహనాలను నెలలో రెండుసార్లు వెళ్లేలా నిబంధనలు రూపొందించబోతున్నారు ఇప్పటికే వైఎస్ఆర్ క్లినిక్ పేరుతో పట్టణాలలో వైద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చారు ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పల్లెల్లో కూడా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు మరింత చేరువ చేయబోతుంది జగన్ సర్కార్ సో ఫ్రెండ్స్ ఇదండి ఎవరైతే ఈ యొక్క మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనారోగ్యాలతో ఉంటారో ఇక్కడ నుంచి మీరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే మనకు ఇంటి వద్దకే డాక్టర్లు అయితే వస్తారన్నమాట సో మనకు ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి మనకు కావాల్సినటువంటి మందులు స్లిప్పులు అన్నీ కూడా ఇస్తారండి సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త అయితే నేను అనుకుంటున్నాను సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి మీ యొక్క ఒపీనియాన్ని కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ నోట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్